అధ్యక్ష, నాకు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు పవర్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, మనందరికీ తెలుసు కరెంటు అనేది మన సొసైటీకి, మనందరికి కూడా ఆక్సిజన్ లాంటిది, చాలా క్రిటికల్ ఇష్యూ. అటువంటి ప్రాముఖ్యత ఉన్న పవర్ సెక్టర్ని ఏ విధంగా మనము, అంటే క్యాజువల్గా తీసుకోకుండా, పవర్ సెక్టర్లో ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంతో ఆలోచించి నిర్ణయం చేస్తే తప్పితే మనము పవర్ ప్రొడ్యూస్ విషయంలో అయినా సరే, ప్రొక్యూర్మెంట్ విషయంలో సరే, విద్యుత్ సంస్థలు బాధ్యతాయుతంగా చేస్తే సంస్థలు లాభాలు నడుస్తాయి, వినియోగదారులకు కూడా తక్కువ ధరకే మనము కరెంటు సరఫరా చేయొచ్చు. అధ్యక్ష, ముఖ్యంగా నిన్నగాక మొన్న సభలో కూడా దీని మీద చర్చ జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో చేసిన నిర్వాహకం వల్ల ఏ విధంగా అయింది అని కూడా చెప్పిండ్రు, కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అయినా నేను కాంట్రవర్సీ, వాళ్ళని విమర్శించాలని చెప్పేసి నాకు ఆ ఉద్దేశం లేదు. కానీ కొన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ సెక్టర్ అంతా డోల్డ్రమ్స్లో అయిపోయింది. అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు. అధ్యక్ష, పదే పదే వాళ్ళు చెప్తుండ్రు రైతులకు మేము ఉచిత కరెంట్ ఇచ్చినామని చెప్పేసి. రైతులకు ఉచిత కరెంట్ అనే కాన్సెప్టు ఇంట్రడ్యూస్ చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ లీడరు, రైతుల మీద భారం పడకుండా వ్యవసాయ రంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎంతో ఆలోచన చేసి మొదలుపెట్టింది ఆనాడు. దాని దృష్టిలో పెట్టుకొని ఆనాడు అప్పటి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినాయి, ఇవ్వలేరు అని చెప్పి 100% రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము, ఇది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పనిచేస్తుందని చెప్పి నిరూపించుకున్న ప్రభుత్వం ఆ రోజు. ఆనాడే ఆనాటి ప్రభుత్వం రాబోయే రోజుల్లో దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలంటే, రాబోయే రోజుల్లో డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఉన్న ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యలు, కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్లాంట్ కావచ్చు, సింగరేణి విద్యుత్ కేంద్రం 1200 మెగావాట్లు కావచ్చు, 600 మెగావాట్ల కాకతీయ విద్యుత్ కేంద్రం కావచ్చు, 240 మెగావాట్ల లోయర్ జూరాల హైడల్ కేంద్రం కావచ్చు, 120 మెగావాట్ల పులిచింతల హైడల్ కేంద్రం కావచ్చు. ఆనాడు ప్రణాళికలు రచించి అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులు మొత్తం తెలంగాణ ఏర్పడే నాటికే 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన పనులు అప్పుడే స్టార్ట్ చేశారు అధ్యక్ష. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆనాడు యూపీఐ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానులు చేసుకున్న అమరుల కలను సాకారం చేయాలంటే రాష్ట్రం ఏర్పాటు అయితే, జనాభా నిష్పత్తి ప్రకారం అయితే, ఆస్తుల పంపకం విషయంలో 58.32% ఆంధ్రప్రదేశ్కు, 41.68% తెలంగాణకు,